నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలీ. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. వారితో మాట్లాడదాం. పెంటపాటి పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం. నమస్కారం సార్. స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క కొల్లాపూర్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. యాక్చువల్గా ఆమె పేరు కర్ణి శిరీష సార్. కర్ణి శిరీష అంటే ఎవరు గుర్తుపడరు? బర్రెలక్క అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది, ఎట్లా చూస్తారు సార్ మీరు? చాలా ఇది వేళ పవర్ ఆఫ్ సోషల్ మీడియా. పోటీ చేసి ఎవరు, ఒక డప్పక్కర్లేదు, ఒక మైక్ అక్కర్లేదు, ఒక పెయిడ్ వర్కర్ అక్కర్లేదు, ఒక కరప్ట్ రాస్కిల్ అక్కర్లేదు. వెనకాల ఆవి గేదెలు బొమ్మలు చూసుకుంటే ప్రజలకి ఒక ఇంట్రెస్టింగ్గా వచ్చి మెసేజ్ వెళ్ళిపోయింది. అవును, క్షణాల్లో ఆ పేరు, క్షణాల్లో ఆ మెసేజ్ వెళ్ళిపోయింది అందరికి. ఒక సామాన్యమైన వ్యక్తికి అంత క్విక్గా పబ్లిసిటీ ఈజీగా వచ్చింది. ఆ రేస్లో ఉన్నది. అందువల్ల ఓట్లు వేస్తారే వేరే విషయం, కానీ ఆమె మాత్రం ఒక ఫేమస్ లేడీ అయిపోయింది, ఒక వైరల్గా వచ్చేసింది. సరే, ఆమెకి లభిస్తున్నటువంటి మద్దతు కావచ్చు, యువత నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ కావచ్చు, దీన్ని చూసి చాలామంది దాడులకు పాల్పడే పరిస్థితి వచ్చారు సార్. మీరు నామినేషన్ విత్డ్రా చేసుకోండి అని చెప్పి అగంతుకుల చేత బెదిరించే పాల్పడే అవకాశం మనకు కనిపించింది, మనం చూసాం కూడా సోషల్ మీడియాలో. ఎట్లా చూస్తారు సార్? ఆమె తప్పకుండా విత్డ్రా చేయదు, ఎందుకంటే అన్నయ్య కొట్టడం చూసి చాలా అల్లరి అయిపోయింది దేశం అంతా, రాష్ట్రం అంతా. ఎలక్షన్ కమిషనర్ పాపం ఇంకా ఆయన కూడా లెవిసి చూసి పోలీసులను పంపించాలని అరెస్ట్ చేయాలి, చేయలేదని విన్నాను. ఇది చాలా ఘోరం. అంత న్యూస్ వచ్చాక ఒక రోజున అరెస్ట్ చేసి కొట్టేశాక అది ఇలా చేయటం, ఎలక్షన్ కమిషనర్ మరి ఏం చేస్తున్నారు? ఆఫీసు ఎయిర్ కండిషన్ గదిలో నుంచి రావట్లేదంటే బర్రెలక్కని కొన్ని గేదెలు తీసుకుని వాడు ఆఫీస్ ముందరికి వెళ్ళమని చెప్పండి. ఒక 10 గేదెలు తీసుకుని ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే పవర్ ఆఫ్ మీడియా. ఇవాళ జనం చూడగానే ఆ ట్యూషన్ ఇన్సిడెంట్ మీద ఎఫెక్ట్ వస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచం చెప్తాగా, ఏదైనా మీడియా మీద వస్తే ఇమీడియట్గా మాత్రం రియాక్షన్ వస్తుంది. ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవ్వే విషయం ఉన్నది. ఇక్కడ కూర్చొని అది ట్వీట్ చేసి రీట్వీట్ చేసి ముందరకు పంపిస్తే అది ఇంకా వేల మందికి వెళ్తుంది. అది ఒక ఆ అభిప్రాయం ఒకటి వేడెక్కుతుంది. సో అందువల్ల ఆ విత్డ్రా చేయదు, విత్డ్రా చేయకూడదు. ఆమె ఎలక్షన్లో ఉంటే ఒక మంచి లెసన్ యువకులందరికీ, డబ్బులు తాగులకి ఓట్లు వేసేస్తున్నారని అల్లరి నాపు చేసుకోవచ్చు. అవి గెలిచినా గెలవపోయినా 5,000, 10,000, 15,000 మంది ఇస్తే మాత్రం పెద్ద మెసేజ్ తెలంగాణలో. ఇప్పుడు నామినేషన్ వేసే సందర్భంగా సార్ ఆమె చేతిలో అసలు చిల్లిగా అవ్వలేదు. యాక్చువల్గా చేతిలో 1,500 రూపాయలు మాత్రమే ఉన్నాయంట. అకౌంట్లో మొత్తం డబ్బులు కలుపుకుని 6,000 రూపాయలతో ప్రచారానికి దిగింది, కేవలం 6,000 రూపాయలు. ఇవాళ రాజకీయాలు మనం చూస్తున్నాం సార్, కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు ప్రధాన రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు. మంది మార్బలం హడావుడి మనం చూస్తున్నాం. కానీ రాజకీయాల్లో ఇప్పుడు అంత చిన్న అమౌంట్తో రావటం, ప్రచారం పాల్గొనటం అంటే యువత విషయంలో ఏ విధంగా చూస్తారు మీరు? మీకు విషయం జ్ఞాపకం చేస్తాను, మీ ఛానల్ ద్వారా అందరికి చెప్పాల్సి. జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రెసిడెంట్ రష్యన్ క్యాండిడేట్ని ఎలా ఓడించాడు? ఆయన కొమీడియన్, ఆయన వృత్తి కామెడీ చేస్తాడు, జోకర్ టెలివిజన్ మీద, కానీ మంచి బుర్ర ఉన్నాడు. అది వాడి యుక్రెయిన్ రాష్ట్రపతి అయిపోయాడు, రష్యన్ క్యాండిడేట్ని ఓడించాడు. ఎవరు గెలవనంటే గెలిచాడు. సో అందువల్ల ఎన్ని కోట్లు కోట్లు ఖర్చు పెట్టినా అలాంటి వ్యక్తులు ముందరకు వస్తే, సరిగ్గా పోర్ట్రే అవుతే కొంతమంది అయినా వేస్తారు, కొంతమంది ఇయగానే. ఎవరు ముగ్గురు క్యాండిడేట్స్ డబ్బు ఖర్చు పెడితే ఇద్దరు డబ్బులు వేస్ట్ అయిపోతారు, ఇది ఒక ఇంపాక్ట్ వస్తారు. వచ్చే ఎలక్షన్లో ఇంకా చాలామంది ఇలాంటి పోల్ వేస్తారు ఓటు. మనం చూసాం పోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఒక వ్యక్తి, మల్లన్న అనే వ్యక్తి నిలబడితే నియర్లీ గెలిచిన పరిస్థితి వచ్చేసినాయి కదా, అప్పుడు 100,000 ఓట్లు పడినాయి కదా, ఆయన డబ్బు ఖర్చు పెట్టుకుందా. సో ఇది మనం హోప్ చేద్దాం, ఇది ఒక హోప్, సైన్ ఆఫ్ హోప్. బర్రెలక్క ఆమె తప్పకుండా అన్నయ్యను కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాలి అని మనం అపీల్ చేస్తున్నాం, చేస్తారని నేను అనుకుంటున్నా. ఎలక్షన్ కమిషన్కి ఆమె ఉత్తరం రాయాలి, ఒక మెసేజ్ పంపాలి, వాళ్ళ మెయిల్కి పంపాలి, వాళ్ళకి ట్విట్టర్ ఆదేశాలు కూడా ఇచ్చింది సార్. ఎందుకంటే ఈ దాడులు జరుగుతాయని చెప్పి రక్షణ కల్పించాలని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే ఒక గన్మెన్ ఇచ్చారు సార్ ప్రచారంలో. గన్మెన్ ఇస్తే ఆమె సేఫ్ అయిపోయింది, ఆమె మీద ఎవరు రాదు. కానీ ఆమె కొట్టినోడిని అరెస్ట్ చేయాలి, కొట్టినోడిని అరెస్ట్ చేయాలి. ఆమె చాలా ధైర్యంగా చేసింది, చాలా మొండిగా చేసింది. ప్రజాస్వామ్యంలో
ఇలాంటి అనుకోకుండా వచ్చిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ధైర్యంలో పెడతారు. అందరూ డబ్బు ఖర్చు పెట్టుకుని అందరూ ఒక ఫార్ములా అయితే వెళ్తున్నప్పుడు ఎవడో ఒకటి వస్తే ఇలాగ డిస్రప్షన్ అవుతుంది. అంతా అంతా చెడతమా ఏదో అంటారు చెట్టు. ఆ టెక్నాలజీ యాపిల్ ఫోన్ ఎలాగ వచ్చిందంటే స్టీవెన్ జాబ్స్ ఏమన్నాడంటే మిగతా ఫోన్ లాగా కాదు, ఈ ఫోన్ రాగానే అన్ని ఫోన్లు పోవాలన్న. సో అవన్నీ పెట్టాడు, ఈ కావాలి అవి కావాలంటే ఎవరు చేస్తారంట. దేనికి బొమ్మ దేనికంటే ఆ బొమ్మ ఉంటే నీకు మంచిదని ప్రోడక్ట్ తీసుకొచ్చి ఆయన తయారు చేసి ఇచ్చాక సక్సెస్ అయింది. అందువల్ల తప్పకుండా మనం విష్ చేద్దాం, యువకులు ఓటేస్తారు. సార్ ఇప్పుడు తన ప్రచారంలో ప్రధానంగా చెప్పేది సార్, మొదట ఎప్పుడైతే వీడియో పెట్టిందో అసలు ఉద్యోగాలు రావట్లేదు, నేను చదువుకుంటే సర్టిఫికేట్లు వస్తున్నాయి కానీ నోటిఫికేషన్ రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పింది. ఈ పోస్ట్ చూసిన తర్వాత కొంతమంది కేసు పెట్టారు సార్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతావా, ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తావని. అంటే సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా ఇలా ప్రశ్నిస్తున్నారు. అదే లేదు కదా, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే మన మీద కేసు పెడతారు, లాయర్ పెట్టుకోవాలి, మన కోర్టు చుట్టూరా తిరగాలి. కానీ ఆల్రెడీ గెలిచిందని నేను భావిస్తాను. ఆల్రెడీ షీఎస్ వన్ ఆమె పేరు 4-5 కోట్ల మందికి తెలుసు కదా, ఆల్రెడీ తెలుగు ప్రజలకు తెలుసు కదా, ఆంధ్రాలో, మెడ్రాస్లో, కర్ణాటకలో, బరిలక్క అని షీ బికమ్ ఫేమస్. సో షీ హాజ్ ఆల్రెడీ వన్, గెలిచిన ఓట్ల సంగతి మర్చిపోండి. కంటిన్యూ అవుతే ఆమె ఉదాహరణగా ఫ్యూచర్లో ఆమె ఎక్కడికి వెళ్ళిపోయినా చాలామంది ఇలా దిగుతారు, డిస్రప్టర్స్గా అవుతారు. అంత పాజ్ చేయటానికి దిగి పాజ్ చేస్తారు అనుకున్న క్యాల్కులేషన్లు, ఈ దొంగ లెక్కలు, దొంగ సొమ్ములు, దొంగ సారాలు, దొంగ లెక్కలు అన్నీ పంచినా ఉపయోగం లేదని కూడా కొంతమందికి బుద్ధి వస్తారు. సరే ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, సాధారణ యువత ఈ మధ్యకాలంలో అసలు రాజకీయాలు రావాలంటేనే భయపడే పరిస్థితి, ఆ మనవేళ్ళు ఏమవుతుందిలే ఇప్పుడు వేల కోట్ల డబ్బులు కావాలని చెప్పేసి అంటూ ఉంటారు. బర్రెలెక్క తీసుకున్నటువంటి డెసిషన్, ధైర్యంతో తీసుకున్నటువంటి నిర్ణయం యువతకి ఎలాంటి స్ఫూర్తినిచ్చిందని భావించాలి సార్? చాలామంది ముందరికి వస్తారు ఫ్యూచర్లో, చాలామంది వస్తారు, వేస్తారు, నామినేషన్ వేస్తారు, ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడంతా మనం చూస్తున్నామంటే యూత్ అంటే రాజకీయంలో 60 ఏళ్ళు. ఈవేళ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ముఖ్యమంత్రులు 75 ఏళ్ళు, వాళ్ళ రైవల్స్ కూడా 75 ఏళ్ళు. సో యూత్ ఎక్కడ 55 ఏళ్ళు ఉంటే యూత్ అంటున్నా. రాహుల్ గాంధీ ఇది యూత్, ఒబామా 44 సంవత్సరంలో ప్రెసిడెంట్ చేశాడు, 48 ఎప్పుడుగో అయిపోయింది. సో మన కంట్రీలో ఎన్ని ఉన్నాయి అన్నీ ఇలా ఉండినా ఫైనల్గా చెప్పాలంటే అవి మంచి ధైర్యంగా చేసింది, ఆమెను మెచ్చుకోవాలి. బలంగా ముందరికెళ్తే యువక అందరికీ మంచి రెస్పెక్ట్ వస్తుంది. వాళ్ళు రహస్యమైన ఓట్లు ఆమెకి వేస్తే ఒక పెద్ద విశేషంగా అందరూ వాచ్ చేస్తారు కాబట్టి ఈ నియోజకవర్గం. అదే సార్, ఇప్పుడు ఫలితం ఎలా వస్తుంది ఏంటి అనేది పక్కన పెడితే, అసలు యువత నిరుద్యోగంలో ఉన్నారు, ఉద్యోగాలు రావట్లేదు, యువతలో ఒక ఆవేదన ఉంది, ఈ విషయాన్ని అయితే ఈ మెసేజ్ అయితే చాలా బలంగా తీసుకెళ్ళగలిగింది ప్రజల్లోకి. అంటే ఒకటి ఉద్యోగం అంటే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, అందరికి. రాబోయే రోజులు 5 సంవత్సరాల తర్వాత రాజకీయ పార్టీ ఏమని చెప్పాలంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తామని చెప్పాలి. అది కావాలా? అంతే కదా అడిగేది. ఎంతోమంది లక్షల మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారు ప్రైవేట్ సెక్టర్లో, అది అక్కర్లేదు. గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం కావాలి. ఒక మీ సేవా సెంటర్ అయినా పర్వాలేదు, కానిస్టేబుల్ వెనకాల తిరిగినా పర్వాలేదు. ఆ టెండెన్సీ వచ్చేసి అందువల్ల ఆమెకు కూడా గవర్నమెంట్ ఉద్యోగమే కావాలనుకుంటున్నా, లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తారు ఉద్యోగాలు, ఈ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోయినా ఇచ్చిన నోటిఫికేషన్స్ అయినా సక్రమంగా నిర్వహించే పరిస్థితి అయినా ఉండాలి. అది అది మరి దానికి నేను ఒప్పుకోవట్లేదు. ఉద్యోగాలు అన్ఎంప్లాయ్మెంట్ అంటే నా అన్ఎంప్లాయ్మెంట్ గురించే మనం మాట్లాడతాం. దేశం అన్ఎంప్లాయిడ్గా ఉన్నదని అంటలేదే అని, నాకు సర్టిఫికెట్స్ ఉన్నాయి ఉద్యోగం లేదంటాను. వాళ్ళకి సర్టిఫికెట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వని అంటలేదు కదా. సో అందువల్ల ఉద్యోగం అంటే ఇంతే. సో మంచిది, ఎవరు ఆశ వెళ్ళదు, ఎందుకు ఆశించుకోవడం? తప్పకుండా ఆశించు, ఆ ఆశ నెరవేరాలని కోరదాం. ధైర్యమైన అమ్మాయి బర్రెలక్క. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.